మహాగణుడును మహోన్నతుడైనటువంటి దేవునికి మహిమ కలుగునుగాక. ఇమానుయేల్ స్వరము వింటున్నటువంటి దేవుని బిడ్డలందరికీ కూడాను దేవుడు ఆశీర్వాదాన్ని అనుగ్రహించునుగాక. ప్రియులారా, ఈ ఇమానుయేల్ స్వరం అనే ఈ కార్యక్రమం కొనసాగింపబట్టకు మీ ప్రార్థనలు, మీ సహాయ సహకారాలు ఎంతో మాకు ఉపయోగపడుతూ ఉన్నాయని చెప్పడానికి సంతోషిస్తూ దేవుని మహిమపరుస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈ ప్రత్యేక సమయంలో నేను ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టక ముందు చిన్న ప్రార్థనతో మొదలెట్టాలని ఆశపడుతూ ఉన్నాను. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మీ గొప్ప నామాన్ని బట్టి మీకే స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. నాయనా, ఈ ప్రత్యేక సమయంలో మీతో మాట్లాడే భాగ్యాన్ని మీరు కలుగు చేసినందుకు మీకే స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మీ మరుగైన మన్నాను నీ ప్రియబిడ్డలందరికీ కూడా మీరు అనుగ్రహించి నిలవబడిన మీ దాసును మరుగుపరిచి మీ అమూల్యమైన మాట తన నోటుంచి మీ నామానికే మహిమగంత ప్రభావంలో ఆరోపించుకోమని యేసు నామములు అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రిల్లారా, ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఈ దినం ఎండిన కర్ర చిగురించుట. హల్లెలూయా. ఎండిన కర్ర చిగురించుట. సంఖ్యాకాండము 17:1-8 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ మోషే ఇశ్రాయేలీయుల యొక్క 12 గోత్రముల వారికి కూడాను ఒక మాట చెప్తాడు. మీరు అహరోను మీద నా మీద సనుక్కోవడం ఎలా? మీ ఎండిన కర్రలు లేవీ గోత్రము తరపున అహరోను తన కర్రని, ఎండిన కర్రను తీసుకొస్తాడు, ఆ కర్ర మీద తన పేరుని రాస్తాడు. మీరు కూడాను మీ 11 గోత్రాలు చొప్పున మీ 11 కర్రలు కూడా తెచ్చి వాటిపై మీ పేర్లు వ్రాయండి. రేపటికి ఏ కర్ర అయితే చిగురుస్తుందో, ఏ కర్ర అయితే అది ఎండినదిగా ఉండకుండా దానిలో మార్పు వస్తుందో, ఆ కర్ర కలిగిన వారు మాత్రమే దేవుడు ఎన్నుకున్నవాడని మనం నిర్ణయించుకుందాం. హల్లెలూయా. కనుక ప్రిల్లారా, మోషే చెప్పినటువంటి మాట ప్రకారము మిగిలిన ఇశ్రాయేలీయుల గోత్రముల వారందరూ కూడా తెచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. మనం ఇదే సంఖ్యాకాండం 1:4-15 వచనాలు మనం చదువుకున్నట్లయితే దాంట్లో ఎవరెవరు ఈ కర్రలు తెచ్చారో ఆ పేర్లన్నీ కూడా మనకు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. మనం గమనించినట్లయితే ఈ కర్రకు ఉన్నటువంటి మహాశక్తిని మనం గుర్చి, ఈ శక్తిని గురించి మనము ఆలోచించినట్లయితే అన్ని కర్రలు వేరు, మోషే అహరోను చేతిలో ఉన్నటువంటి కర్రకి చాలా ప్రత్యేకత ఉంది. మనం బైబిల్ గ్రంథంలో కూడా 3 బారిన జీవితాలను చిగురింపచేయువాడువు నీవేని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. 3 బారినటువంటి ఎటువంటి వారినైనా దేవుని చేతులకు అప్పగించుకునేటప్పుడు వారు చిగురించేవారుగా, వారు చిగురు పెట్టేవారుగా, ఎండిపోయిన వారుగా కాకుండా, ఆదరణ లేకుండా ఉండేవారుగా కాకుండా, అందరి ద్వారా తృణీకరించేవారుగా ఉండేవారుగా కాకుండా, దేవుని నామాన్ని మహింపచ్చే గొప్ప ఘనత కలిగి ఉండటానికి దేవుడు వారికి గొప్ప సహాయం చేస్తాడు. హల్లెలూయా. మనము ఒక్కొక్కసారి పైన ఉన్నటువంటి చెట్టును కొట్టి ఆ మోడ్ని విడిచిపెట్టామనుకో, కొన్నాళ్ళకి ఆ యొక్క వేళ్ళు లోపలికి తన్ని ఉన్నట్లయితే కొన్నాళ్ళకి అది చిగురు పెట్టడానికి ఎంత అవకాశం ఉంటుంది. అలానే నీ యొక్క ఆత్మీయ జీవితము ప్రభువులో లోతైనదిగా ఉంటే ఎన్ని కష్టాలు నీ చుట్టుముట్టినా నువ్వు చిగురింపబడటానికి దేవుడు నీకు సహాయం చేసి ముందుకు నడిపిస్తాడని చెప్పడానికి ఈ సమయంలో నేను ఎంతో ఆనందిస్తూ ఉన్నాను. ప్రియులారా, హల్లెలూయా. కనుక ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, మోషే చెప్పినట్లు
వారందరూ కూడా ఆయా గోత్రముల నుండి ఆ తెచ్చిన వారి పేర్లన్నీ కూడాను మీకు సంఖ్యాకాండం 1:4-15 వ్రాయబడి ఉన్నాయి. కనుక దాంట్లో మనం చదువుకున్నట్లయితే వాళ్ళు పేర్లు రాసి తెచ్చారు. అయితే మోషే చేతిలో అహరోను చేతిలో ఉన్నటువంటి కర్రకు ఉన్నటువంటి విలువ ఏంటో చెప్పిన తర్వాత నేను ఈ కర్రల కొరకు మీకు వివరించాలని ఆశపడుతూ ఉన్నాను. ఇక్కడ మనం గమనించినట్లయితే నిర్గమకాండము 7:8-12 మనం చూసుకున్నట్లయితే నిర్గమకాండము 7:8-12 మనం చదివినట్లయితే, మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఫరో మీ శక్తి చూపుటకై ఒక మహత్కార్యము కనపరచుడని మీతో చెప్పినప్పుడు నీవు అహరోనును చూచి నీ కర్రను పట్టుకొని ఫరో ఎదుట దాన్ని పడవేయుమను, అది సర్పమగును. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేశారు. అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను ఆ కర్రను పడవేయగానే అది సర్పమైన. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే ఫరో యొద్దకు అహరోను, తరువాత మోషే కొడును పిలువబడ్డారు. వీళ్ళు ఇరువురు కూడా వెళ్ళారు. మోషే తన అన్నయ్య అనేటువంటి అహరోనుకు చెప్పాడు, నీ కర్ర ఫరో ముందు పడవేయి అంటే, పడవేసినప్పుడు ఆ కర్ర సర్పమైపోయిందంట. అది చూసినటువంటి ఫరో కొడును, తన దగ్గర ఉన్నటువంటి విద్వాంసులు, తన దగ్గర కొడును ఇటువంటి కార్యాలు చేసిన వారు, గారిడి విద్య గలవారు, శకునము చూసిన వారు, జ్యోతిష శాస్త్రాన్ని ఎరిగిన వారు, తరువాత జ్ఞానులు కూడా ఉన్నారు, వారిని కూడా పిలిపించి మీరు కూడా ఇలా చేయండి అంటే వారి కర్రలు కూడా కింద పడవేసినప్పుడు అవి కూడాను పాములయ్యాయి, సర్పములయ్యాయి. కనుక అక్కడ మనం గమనించినట్లయితే వారు కర్ర పడవేసినప్పుడు కూడా సర్పములయ్యాయి, కానీ అహరోను పడవేసినటువంటి కర్ర సర్పమై ఆ సర్పాల్ని మృంగివేసింది. హల్లెలూయా. కనుక ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే వారి చేతుల్లో ఉన్నటువంటి కర్రకి, అహరోను చేతిలో ఉన్నటువంటి కర్రకి ఒక ప్రత్యేకత ఉంది. దేర్ ఇస్ ఎ స్పెషల్. ఈ వారికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే అహరోను చేతిలో ఉన్నటువంటి కర్రకి అంత విలువ పెరగడానికి కారణం ఏంటంటే వీళ్ళు దైవజనులు, దేవునికి సంబంధించిన వాళ్ళు. కనుక దేవుడు ఆ కృప, శక్తి, ఆ యొక్క బలము వారికి అనుగ్రహించాడు. బయటికి కనిపించినట్లుగా అందరి కర్రల వల్లే ఈ యొక్క అహరోను చేతిలో ఉన్నటువంటి కర్రకి అందరి కర్రల వల్లే ప్రత్యేకత లేకుండా లేదు. చాలా ప్రత్యేకత ఉంది. ప్రత్యేకత ఉంది కనుకనే అది క్రిందని పడవేసినప్పుడు, నేలను పడవేసినప్పుడు అది పాము అయిపోయింది, అది సర్పమయ్యింది. కానీ ఫరో విద్వాంసులు కూడా, ఫరో దగ్గర ఉన్నటువంటి మనుషులు కూడా ఆ పని చేశారు. కానీ వారి యొక్క ఆ పనిని పూర్తిగా అధిగమించే శక్తి ఈ అహరోను కర్రకి కలిగింది. హల్లెలూయా. కనుక ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ప్రభువును ఎరిగిన వారికి, ప్రభువుని ఎరగని వారికి, ప్రభువు మీద ఆధారపడిన వారికి, ఆధారపడిన వారికి, ప్రభువు నమ్మిన వారికి, నమ్మని వారికి ఉన్నటువంటి తేడా ఏంటో దేవుడు అక్కడ కనుపరిచాడు. హల్లెలూయా. ఇంకొక మాట మీకు చెప్తాను. ఇప్పుడు అహరోను చేతిలో ఉన్నటువంటి కర్రకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో మీకు నేను తెలియజేశాను. ఇప్పుడు మోషే చేతిలో ఉన్నటువంటి కర్రకు కూడా ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఇదే నిర్గమకాండము 14:15-17 వరకు కూడా మనం చదువుకున్నట్లయితే, నిర్గమకాండము 14:15-17 వరకు మనం చదువుకున్నట్లయితే ఇక్కడ ఒక మాట వ్రాయబడి ఉంది. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోడి అని ఇశ్రాయేలులతో చెప్పు. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపుని చెయ్యి చాపి దాని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలులు సముద్రం మధ్యన ఆరిన నేల మీద నడిచిపోదురు. ఇదిగో నేను నేనే ఐగుప్తీల హృదయములను కఠినపరచదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను, అతని సమస్త సేన వలనను, అతని రథముల వలనను,
అతని గుర్రములు రౌతుల వలలను నాకు మహిమ తెచ్చుకొందను. హల్లెలూయ. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే అహరోను చేతిలో ఉన్నటువంటి కర్రకు ఉన్నటువంటి ప్రత్యేకత మనం ఇప్పుడు చూడగలిగాం. నిర్గమకాండం 7:8-12 ఇప్పుడు ఇదే నిర్గమకాండము 14:15-17 ఇప్పుడు మనం చదువుకున్న మోషే చేతిలో ఉన్నటువంటి కర్రకు ఉన్నటువంటి ప్రత్యేకత. నీవు నన్ను ఎందుకు మొరపెడుతూ ఉన్నావు? నీ చేతిలో ఉన్నటువంటి కర్రను ఆ సముద్రం వైపు చాపు. నేను చేయవలసినటువంటి కార్యం నేను చేస్తాను. నా ప్రజలైనటువంటి ఇస్రాయేలీలు సముద్రము మధ్య 6 నెలలను నడిచేటట్లు నేను చేయబోతూ ఉన్నాను. జస్ట్ యు రేజ్ యువర్ హ్యాండ్. నీ యొక్క చెయ్యిని ఎత్తు. నీ చేతిలో ఉన్నటువంటి కర్రను సముద్రం వైపు నువ్వు చూపించు. నేను చేయవలసినటువంటి కార్యం నేను చేస్తాను అని చెప్పేటప్పుడు అడ్డు వచ్చినటువంటి ఎర్ర సముద్రం వైపు ఆయన కర్రను పైకెత్తి చూపించినప్పుడు దేవుడు మహా అద్భుతం తూర్పు గాలి చేత ఆ సముద్రాన్ని 2 పాయలుగా చేసి కుడి అడవు వైపులు గోడల వలె అది నిలవబడినప్పుడు దేవుని ప్రజలుగా పిలువబడినటువంటి ఇస్రాయేలీలందరూ కూడాను 6 నెలల మీద నడిచారు. వారు అవతల ఒడ్డుకు చేరిన తర్వాత వారి శత్రువులైనటువంటి ఐగుప్తీయులు ప్రవేశించారు. వారు వచ్చేసరికి ఈ గోడ వలె 2 వైపులు కూడా నిలవబడినటువంటి ఆ నీరంతా కూడా కలిసిపోయి దాంట్లో వాళ్ళు ములిగి చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రిల్లారా, హల్లెలూయా. ఈ ధన్యత, ఈ కృప ఏ విధంగా వచ్చింది? మోసెస్ ఈజ్ గాన్ అకార్డింగ్ టు హిస్ వర్డ్. మోసే వెళ్ళాడు. ఏ విధంగా వెళ్ళాడంటే దేవుని యొక్క మాట ప్రకారము వెళ్ళాడు. వారిని తరిమిన వారు దేవుని మాటను ఆలకించిన వారు కాదు, దేవుని తృణీకరించిన వారు. దేవుని తృణీకరించిన వారు కనుకనే ఎర్ర సముద్రం దగ్గర దేవుని యొక్క శక్తి ఏమిటో వారు చూడగలిగారు. అందుకే దేవుడు కొన్న మోషేతో ఒక మాట అన్నాడు, నేను ఈ ప్రజల ద్వారా, ఐగుప్తీయుల ద్వారా, ఐగుప్తు రాజైనటువంటి ఫరో ద్వారా నేను మహిమ పొందబోతూ ఉన్నాను. నువ్వు నాకు మొరపెట్టకు. నీ యొక్క ప్రార్థన ఆపి, నీ మొరను ఆపి, నీ విజ్ఞాపన ఆపి, నేను చెప్పింది మొదట నువ్వు చెయ్యి. హల్లెలూయా. కనుక ప్రిల్లారా, మనం ఇక్కడ గమనించవలసింది, ఇఫ్ యు డిపెండ్ అప్ ఆన్ ద లార్డ్, ఇఫ్ యు బిలీవ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్, నజరేత్ అనే యేసు క్రీస్తుని నువ్వు నమ్మినట్లయితే, నువ్వు దేవుని మీద ఆధారపడినట్లయితే, సమస్య అనేది నీ శక్తికి మించింది అవ్వచ్చుగాక, కానీ నీకు మించిన వాడు, నీ ఆలోచనల కంటే మించిన వాడు, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. కనుక గొప్ప కార్యాలే నువ్వు నిలవబడితే, ఇఫ్ యు స్టాండ్ ఫర్ ద లార్డ్ గాడ్ విల్ లుకింగ్ ఆఫ్టర్ ఆల్ దోస్ థింగ్స్. నువ్వు దేవుని కొరకు నిలవబడినప్పుడు దేవుడు మిగతా సంగతులన్నీ కూడా ఆయనే చూసుకుంటాడు. కనుక మనం ఎప్పుడూ కూడాను దేవుని వైపే చూడాలి తప్ప, దేవుని మీద ఆధారపడాలి తప్ప, దేవుణ్ణే మనం మహింపరచాలి తప్ప, మనకు మనము మనపై మనము ఆధారపడకూడదు. ఇక్కడ మోషే చేసినటువంటిది అదే. దేవుడు ఏదైతే చెప్పాడో అది చేశాడు. సముద్రం వైపు, ఎర్ర సముద్రం వైపు తన చేతిలో ఉన్నటువంటి కర్రని ఎత్తి చాపినప్పుడు దేవుడు అద్భుతాన్ని చేశాడు. గాడ్ డస్ వండర్స్ ఇన్ ద రెడ్ సీ. హల్లెలూయా. ఎర్ర సముద్రంలో దేవుడు గొప్ప కార్యము చేశాడు. హెస్ డన్ వండర్స్. దేవుడు గొప్ప కార్యం చేశాడు. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే అది ఎలా జరిగిందంటే, మోషే దేవుడు చెప్పినట్లు చేశాడు. కనుక తన చేతిలో ఉన్నటువంటి కర్ర అందరికీ కూడాను సామాన్యమైన కర్రగే కనిపించవచ్చు, కానీ ఆ కర్రకు ఒక ప్రత్యేకత దేవుడు కలుగు చేశాడు. హల్లెలూయా. కనుక నువ్వు దేవుణ్ణి నమ్మిన వాడివైతే, నువ్వు దేవుణ్ణి నమ్మిన దానివైతే, నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకున్నటువంటి ప్రత్యేకత చాలా చాలా గొప్పది. నీ చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథానికి కూడాను అంతకంటే గొప్ప విలువ ఉంది. ఆ విలువలు నువ్వు కొనసాగించి దేవుని నామానికి భయంకరంగా నువ్వు సాగటానికి దేవుడిచ్చే ఆ గొప్ప ఘనతను నువ్వెప్పుడూ కూడాను కోల్పోవడానికి ప్రయత్నము చేయనే
చేయకూడదు. కనుక ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే తెలుసా, దేవుడు ఎప్పుడూ కూడాను నమ్మదగినవాడు. ఆయన నమ్మిన వారిని ఆయన ఎన్నడూ కూడాను తృణీకరించేవాడు కానీ తల దించువాడు కానీ, ఆయన నమ్మిన వారిని విడిచిపెట్టువాడు కానీ కానే కాదు. జీసస్ సెడ్ ఐ విల్ నెవర్ లీవ్ యూ ఆర్ ఫర్ షేక్ యూ. యేసు చెప్పాడు, నేను నిన్ను ఎనడు విడువను ఎడబాయను. విడువును ఎడబాయను అన్న దేవుడు ఆపదల్లో చేతులు ఎత్తేసే దేవుడు కాదు. ఆయన చేతుల్లోకి తీసుకొని ఆదరించి ఆయనే ఆ ఆపదను నెట్టడానికి అడ్డుగా వచ్చే దేవుడు. హల్లెలూయా. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. అది నజరేయుడైన యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనం అది. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే మనం ఇక్కడ తెలుసుకోవలసింది ఏంటంటే, అహరోను చేతిలో ఉన్నటువంటి కర్రకి విలువ దేవుడిచ్చాడు, మోషే చేతిలో ఉన్నటువంటి కర్రలకి దేవుడు విలువిచ్చాడు. ఇవి సామాన్యమైనటువంటి కర్రలు కానే కాదు ప్రియులారా. కనుక వీళ్ళ సనుగులు గొనుగులు, ఇశ్రాయేలీయుల యొక్క సనుగులు గొనుగులు ఎవరి మీద? మోషే అహరోనుల మీద సనుగులు గొనుగులు లేకుండా చేయడానికి దేవుడు ఒక అవకాశము మిగిలిన గోత్రాలన్నిటికీ కూడా ఇచ్చాడు. ఏ విధంగా అంటే, అహరోను లేవీ గోత్రం పక్షాన అహరోను తెచ్చినటువంటి కర్రపై అహరోను పేరు రాయండి, మిగిలిన గోత్రాలు పేర్లు వారి పేర్లు మీరు మిగతా 11 గోత్రాలువి ఆ కర్రల మీద వ్రాయండి. ఇవన్నీ కూడాను ఎక్కడ పెట్టమని చెప్పాడంటే, తెచ్చిన తర్వాత చూడండి ఈ సంఖ్యాకాండం 17:4 చదివినట్లయితే, నేను మిమ్మల్ని కలుసుకొని ప్రత్యక్షపు గుడారంలోనే శాసనముల ఎదుట వాటిని ఉంచవాలి, అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందనో వాని కర్ర చిగురించను. ఇశ్రాయేలీలు మీకు విరోధముగా సనుగుచ్చుండు సనుగులు నాకు వినబడకుండా మన్పివేయుదును. హల్లెలూయా. ఇశ్రాయేలీయుల యొక్క సనుగులకి ఇంకా ముగింపు. ఎప్పుడు ముగింపు? ఇక్కడ మనం గమనించినట్లయితే అవన్నీ కూడాను, ఆ కర్రలన్నీ కూడాను, వారి గోత్రాల పేర్లు, వారి పెద్దల పేర్లు, గోత్రాలు చొప్పున వారి పెద్దల పేర్లు వ్రాయబడి ఎక్కడ పెట్టాలంట? ప్రత్యక్షపు గుడారములు అవి పెట్టాలి. పెట్టిన తర్వాత ఈ 12 గోత్రాలు కర్రలు కొన్ని పేర్లతో పాటుగా వ్రాయబడి ప్రత్యక్షపు గుడారంలో ఉన్నాయి. ఈ గుడారంలో ఉన్నటువంటి కర్రలు మరుసటి రోజు ఎవరు కర్ర అయితే సిగురుస్తుందో ఆ కర్ర కలిగిన వారినే దేవుడు ఏర్పరచుకున్నట్లు అనేది దేవుడు చెప్పినటువంటి, మోషేతో దేవుడు చెప్పినటువంటి మాట. మోషే కూడాను ఈ మిగతా గోత్రపుల వారితో ఆ మాట చెప్పాడు. కనుక ప్రియులారా, ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, దేవుని మాట ప్రకారము నువ్వు సాగితే, దేవుని మాట ప్రకారము నువ్వు నడిస్తే, దేవుని మాట ప్రకారము నీవు సాగడము నీ వంతు అయితే, ఎండిపోయిన కర్రగా ఉన్నా ఆయన ఆ ఎండిన కర్రలో ఎంత మార్పు తీసుకొచ్చాడో, ఆ ఎండిపోయిన కర్రలో ఎంత ఘనత తీసుకొచ్చాడో మనం చూడగలుగుతాం. అన్ని కర్రలు కూడా వచ్చేసే భవిష్యత్ చేతుల్లోకి, వారి పెద్దల పేర్లు వ్రాయబడి ఉన్నాయి. వారి గోత్రాలు చొప్పున వారి పేర్లు వ్రాసి మోషే దగ్గరకు తేవడము జరిగింది. జరిగిన తర్వాత మోషే వాటిని అన్నింటిని కూడాను ఎక్కడ పెట్టాడు? ప్రత్యక్షపు గుడారంలో పెట్టేశాడు. పెట్టబడినటువంటి కర్రల రాత్రి అంతా కూడాను ప్రత్యక్షపు గుడారంలోనే ఉన్నాయి. ఆ మరుసటి రోజు వెళ్ళి చూసేసరికి అవి ఏమైపోయాడు తెలుసా? చూడండి ఆ క్రిందని మనం అలాగ మనం చూసినట్లయితే 6 ఒక మాట. కాబట్టి మోషే ఇశ్రాయేలీతో చెప్పగా వారి ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబంలో ఒక్కొక్క ప్రధానికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను అతనికి ఇచ్చారు. అహరోను కర్రయు వారి కర్రల మధ్య ఉండేది. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారంలో యెహోవా సన్నిధిని ఉంచాను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవీ కుటుంబమైన అహరోను కర్ర
చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయను. హల్లెలూయా. ఏ పండ్లట? ఎండిన కర్రలో ఏమైంది? ఎండిన కర్ర ఆ ఒక్క రాత్రి ఆ ప్రత్యక్ష గుడారంలో ఉండేసరికి, మరుసటి రోజు వెళ్ళి మోషే చూసేసరికి ఏంటట, అహరోను కర్ర ఏమైంది? సిగ్గుచ్చి బాదం పండ్లు గలదయ్యిందట. మనం ఎబ్రి రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము ఎబ్రిలకు అపొస్తలుడైనటువంటి పౌలు గారు ఎబ్రి రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 4వ వచనం మనం చూసినట్లయితే, ఆ 4వ వచనంలో ఒక మాట ఉంటుంది, చిగురించిన అహరోను చేతి కర్రయు. ఇవి ఎక్కడంట? అందులో నిబంధన మందసంలో ఉండవలసినవి ఏంటంటే, ఆ మందసంలో మనాగల బంగారు పాత్రయు, చిగురించిన అహరోను చేతి కర్రయు, నిబంధన పలకలను ఉండేది. ఈ మూడిట్లో, ఈ మందస్సంలో ఉన్నటువంటి ఈ మూడు వస్తువుల్లో ఒక వస్తువు పేరేంటంటే చిగురించిన అహరోను చేతి కర్ర. హల్లెలూయా. ఇది ఎక్కడుంది? అదే కర్ర మోషే చేతికి ఆయన పేరు రాసి ఇచ్చేటప్పుడు ప్రత్యక్ష గుడారంలో పెట్టాడు. మరుసటి రోజు వెళ్ళి చూసేసరికి ఎవరి కర్ర చిగురించింది? దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి లేవి గోత్రికుడైనటువంటి అహరోను కర్ర చిగురించడమే కాదు, ఆ కర్రకు బాదము పండ్లు చేయట. బాదము బాదపు బాదము ఆ యొక్క పండ్లు చాలా కాస్ట్. ఎంత కాస్ట్ అంటే ఒక 1/4 కేజీ కొంటే 300 రూపాయలు 400 రూపాయలు ఉంది. ఇప్పుడు విలువ లేనటువంటి వ్యక్తికి విలువ పెరగటానికి దేవుడు సహాయము చేశాడు. హల్లెలూయా. నువ్వు విలువ లేకుండా ఉండొచ్చు, నేను విలువ లేకుండా ఉండొచ్చు, మన జీవితమే విలువ లేని జీవితం అవ్వచ్చు, కానీ దేవుని చేతులకి ఎండిన కర్ర ఏ విధంగా అయితే ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళిన తర్వాత లేవి గోత్రానికి సంబంధించినటువంటి కర్ర మరుసటి రోజు వెళ్ళేసరికి, మోషే వెళ్ళి చూసేసరికి ఏ విధంగా అయితే చిగుర్చి బాదం పండ్లు కాసిందో, విలువ లేనటువంటి మన జీవితాలు దేవునికి అప్పచెప్పుకునేటప్పుడు ఫలించడానికి, చిగురించి పచ్చగా కనిపించడానికి, పండ్లు ఫలాలు ఫలము లేనటువంటి మన జీవితాలకి ఫలభరితంగా మారడానికి దేవుడు సహాయం చేసి ముందుకు నడిపిస్తాడనే సంగతి ప్రియులారా, ఈ యొక్క సమయంలో నేను మీకు విన్నవిస్తూ ఉన్నాను. కనుక ఈ సంగతి మనం ఎప్పుడూ కూడా మరవకూడదు. కనుక దేవుని సన్నిధిలో దేవుని యొక్క మాటలు ఆలకిస్తున్నటువంటి ప్రియ స్నేహితుడా, స్నేహితురాలా, దేవుని బిడ్డలారా, మీరు గమనించవలసింది, నువ్వు ఎంత ఎండిన జీవితం కలిగినా, ఎంత హీనస్థితి కలిగినా, ఎంత దరిద్రతతో నువ్వు జీవిస్తున్నా, నువ్వు దేవుని చేతుల్లో నువ్వు పెట్టబడితే, దేవుని మాటకి నువ్వు విలువనిస్తే, నీ మీద సరిగిన వాళ్ళు, గొనుగుల వాళ్ళు, వాళ్ళ యొక్క సనుగులు సద్దుమణిగిపోతాయి. వారి గొనుగులకి ముగింపు పలకటానికి దేవుడు సహాయం చేస్తాడు. అట్టి ధన్యత నీకు కావాలా ప్రి సోదరి సోదరుడా? కావాలంటే ఎండిన కర్ర ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళి ఏ విధంగా అయితే మార్పు చెందిందో, నువ్వు దేవుని యొక్క మాటలు ఆలకించడానికి మందిరానికి వచ్చి దేవునికి ఒక అవకాశం ఇవ్వు. ప్రభా, ఎండిన జీవితం, విలువ లేని జీవితము, దరిద్రపు జీవితము, కంపు జీవితము, పాపపు జీవితము, దోషంతో కూడినటువంటి జీవితం, మార్పు లేని జీవితం, ఈ జీవితాన్ని నీకు అప్పచెప్తూ ఉన్నాను ప్రభా. దయతో ఎండిన కర్రలో నువ్వు ఎంతో మార్పును తీసుకొచ్చేవారని నీ దాసం ద్వారా విన్నాను. ఈ యొక్క పనికిమాల జీవితాన్ని నీకు ఇస్తూ ఉంటుండగా అద్భుతాన్ని నువ్వు జరిగిస్తావని నేను విశ్వసిస్తూ ఉన్నాను. విశ్వాసం కలిగలేనటువంటి నా జీవితానికి నాకు విశ్వాసాన్ని అనుగ్రహించి ముందుకు నడిపించు ప్రభు అని నువ్వు చెప్పేటప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేసి ముందుకు నడిపిస్తాడు ప్రియులారా. కనుక అట్టి ధన్యత, అట్టి కృప నీవు పొందుకోవాలనంటే నీకు అవకాశం ఒకటి ఉంది. ఏంటో అవకాశం తెలుసా? నువ్వు దేవుని ఎదుకురా, నువ్వు దేవుని తట్టు తిరుగు, మనుషుల మాటలు పెడచెవిని పెట్టు, దేవుని మాటను విని, దేవుని మాటపై లక్ష్యం ఉంచి దేవుని తట్టు నువ్వు తిరగడానికి నువ్వు ప్రయత్నం చేస్తే
పన్నెండు గోత్రాలు కర్రలు లోపలికి వెళ్ళే ప్రత్యక్షము గుడారంలో పదకొండు కర్రలు అలాగే ఉన్నాయి. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న వారు ఎవరో దేవుడే చిగురింప చేయటం ద్వారా ఆయన తెలియచేశాడు. కనుక అట్టి ధన్యత ఆ రోజు అహరోనికి ఇచ్చాడు. అహరోను కర్ర చిగుర్చి బాదం పండ్లు కాయ ఈ బాదం పండ్లు కాసే విధంగా ఈరోజు నీకు కూడా దేవుడు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. మనుషుల వైపు చూసి మనుషుల మాటలకు విసుగు చెంది వారి మాటల కొరకే నువ్వు అలా నిలవబడినట్లయితే నీ జీవితానికి అర్థం పరమార్థం ఉండదు. కానీ ప్రభు చేతుల్లో నీ జీవితాన్ని పెట్టినట్లయితే అద్భుతాలు జరిగించే దేవుడు నిన్ను ఆదరిస్తాడు. ఆ ఆదరించే ఆ ప్రభువుకు మీ జీవితాల్ని మీరు సమర్పించుకోవాలని, మీరు మేళ్ళు పొందాలని, ఆయన దీవుళ్ళు పొందాలని, మార్పు లేని సమాజాన్ని చూసి మార్పు లేకుండా దౌర్భాగ్యులుగా జీవించుట కంటే ఆ దౌర్భాగ్యమైనటువంటి జీవితాన్ని దేవుని చేతులకు అప్పగించుకుంటూ ఆయన శిగ్రింపచేస్తాడు. ఎన్ని జీవితాలు ఆయన బాదం పండ్లు కాసే విధంగా అతి చక్కగా చేసి ముందుకు నడిపిస్తాడు. కనుక అట్టి ధన్యత అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించి ముందుకు నడిపించునుగాక. ప్రిల్లారా, దేవుడు ఈ మాటలు దీవించునుగాక. కనుక ఈ విషయాన్ని ఈ ఇమానుయేల్ స్వరమనే ఈ యొక్క టీవీ కార్యక్రమాన్ని మీ ప్రార్థనలో ఎత్తిపట్టండి. మీ సహాయ సహకారాలు అందించండి. మీ ప్రార్థన అవసరతలు కూడా మాకు తెలియచేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము. మా కొరకు మీరు కూడా ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఈ అమూల్యమైన మాటల్ని ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన. మహాగణుడైనటువంటి మా దేవా, మీకు వందనాలు. నాయన, ఎండిన కర్రను శిగ్రింపచేసినటువంటి దేవుడు, ఇశ్రాయేలీయులు అహరోను మోషే అహరోనులు మీద వాళ్ళు సనిగిన సనుగులు సద్దుమణిగించి వాటికి ముగింపు పలికి వారు మీ దాసులను నిరూపించారు. అహరోను కర్ర సిగుర్చి నాయన బాదం పండ్లు కాసినట్లుగా విలువలు లేనటువంటి మా జీవితాలకి నాయన విలువను సమకూర్చి పచ్చగా కనిపించుటకు, ఎండిపోయినటువంటి మా జీవితాలు పచ్చగా కనిపించుటకు నీవు సహాయం చేయకపోతే ఏ ఒక్కరూ కూడా ఏం చేయలేరు ప్రభు. అట్టి ధన్యత మా ప్రేక్షకులందరికీ, మా సంఘాలకి నాయనా మీరు అనుగ్రహించి మీ నామలో ముందుకు నడిపించమని కోరుకుంటూ ఈ ప్రత్యేక సమయంలో మీరు చేసిన మేలులన్నింటిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ నాయనా తండ్రి ప్రభు వినటువంటి ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరు దీవించి ఆస్వాదించి మీ దాసుని ఇంకా మీరు నడిపించి మీ నామానికి మహిమగంత ప్రభావంలో ఆరోపించుకోమని యేసు నామములు అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మీ అందరికీ కూడా వందనాలు. దేవుడి మాటలు దీవించి మనందరినీ కూడా దీవించి నడిపించునుగాక. ఆమెన్.